బిగ్ బాస్ ఈ షో రోజు చూసేవారికి మాత్రమే ఇది అర్థమవుతుంది. మొదట్లో ఉత్తిత్తిగా కనిపించాడు అభిజిత్. మొనాల్ హారికలను గోకుతూ, మొనాల్ గురించి అఖిల్ తో గొడవ పడుతూ, మాట్లాడేటప్పుడు కొంత అయోమయం ప్రదర్శిస్తూ, అబ్బే ఇది హౌస్ లో చాలా రోజులు ఉండే క్యారెక్టర్ కాదులే అని అనిపించుకున్నాడు అభిజిత్. అయితే హఠాత్గా ఫేవరెట్ కంటెస్టెంట్ గా మారిపోయాడు. తను వేసిన ట్రాప్, తన ప్లాన్ చేసిన గేమ్, తను అమలు చేసిన స్ట్రాటజీకి హౌస్ లో సగం మంది ఢమాలైపోయారు. ఇక బయట కూడా చిన్నగా అభిజిత్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పుట్టుకొస్తుంది. నిజం చెప్పాలంటే ఒక పిచ్చి టాస్క్ అని చెప్పాలి అదే ఈ రోబో వర్సెస్ హ్యూమన్ అనేది. ఎందుకంటే ఈ గేమ్ ఎంతకు తెగదు, ఎప్పటికీ అయిపోదు. చూసేవాడికి బోర్, ఆడేవాడికి అయితే పరమ బోర్. అయినా కానీ పేషెన్సీ ఉంటే ఇందులో విజయం సాధించవచ్చు అని చూపించాడు అభిజిత్. ఇక అభిజిత్ టీమ్ లో అరియానా, అవినాష్, లాసియా, దేవి, హారిక, గంగవ్వ, కుమార్ సాయి. ఎదురుగా ఉన్న టీమ్ లో నోయల్, అమ్మా, రాజశేఖర్, సుజాత, మొనాల్, సుహేల్, మెహబూబ్, అఖిల్, దివి. ఇక ఈ గేమ్ లో ఒక కిడ్నాప్ ప్లాన్ చేశాడు అభిజిత్. బయట ఉన్న దివిని మెల్లగా లోపలికి రప్పించి నిర్బంధించాలి అనేది అతడి ప్లాన్. అది కూడా చాలా పక్క కూల్డ్ గా, టెంప్ట్ కాకుండా, కోపం తెచ్చుకోకుండా, పేషెన్సీగా. అభిజిత్ బాగా గేమ్ రన్ చేశాడు. దానికి తగ్గట్టుగానే టీమ్ లో అవినాష్, లాసియా, హారిక, దేవి పర్ఫెక్ట్ గా కోఆర్డినేషన్ ప్రదర్శించారు. కుమార్ సాయి ఫ్లాప్ అయ్యాడు అనుకోండి, తను ఈ గేమ్ కి పనికి రాను అని తనంతటా తానే ఎగిరి గంతేసి నిరూపించుకున్నాడు. అది ఎంతలా అంటే గంగవ్వ కూడా భలే తెలివిగా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయింది. చాలా యాక్టివ్ గా ఈ గేమ్ ఆడింది. అయితే గంగవ్వను కూడా చాలా తెలివిగా వాడుకున్నారు అని చెప్పాలి. ఇక తెలివిగా దివిని రప్పించి డోర్లు లాక్ చేసేశారు. ఇంకేముంది, అవి తెరుచుకోవు. బయట ఉన్న వేరే టీమ్ మెంబర్స్ లబో దివ్వమని కౌంటర్లు వేసుకుంటూ అర్థం కాక అరుపులు అరుస్తూ, బూతులు కేకలు పెడుతూ, మధ్య మధ్యలో బిగ్ బాస్ మనకు బీపులు వినిపిస్తూ అలా అలా నెట్టేశారు. అయితే ఈ కథంతా కూడా అభిజిత్ డైరెక్షన్ లో జరిగింది. అభిజిత్ ఏదైతే పక్కాగా ప్లాన్ చేశాడో ఆ ట్రాప్ లో అడ్డంగా పడిపోయారు. అసలు గేమ్ అంటేనే మైండ్ ని, బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ, మిగతా టీమ్ మెంబర్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక స్ట్రాటజీ ప్లే చేయడమే. అది ఇప్పుడు అభిజిత్ చేశాడు. అది అర్థమయ్యేటప్పటికి హౌస్ మేట్స్ కి చాలా టైం పట్టింది. ఇక మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ముగ్గురు వ్యక్తులున్నారు, సుహేల్, మెహబూబ్, అఖిల్. వీళ్ళకి అసలు గేమ్ ఎలా ఆడాలో కూడా తెలియదు. అడ్డగోలుగా అరవడం తప్పితే వీరికి ఏమీ అర్థం కావడం లేదు. గుంపులో గోవింద లాగా ఏదో అలా షో చేస్తున్నారు అంతే. అయినా సరే వాళ్ళు ఎంత తిడుతున్నా షో చేస్తున్నా చాలా కూల్ గా అభిజిత్ మేనేజ్ చేసుకుంటూ గేమ్ ఆడేశాడు. దివిని పట్టు, టాస్క్ కొట్టు అన్నట్టుగా అభిజిత్ ఇప్పుడు గేమ్ మొత్తం మార్చేశాడు. పాపం తెంగారి అరియానా కాస్తంత తొందరపాటుకి ఎక్కువే గురైంది. ఆ తర్వాత గాడిలో పడినట్టు కనిపిస్తుంది. ఇక అమ్మా, రాజశేఖర్ గురించి మనం కూడా ఒక బీప్ వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఎదురు టీమ్ లో ఉన్నంతలో కాస్తంత నోయలే బెటర్. అమ్మా రాజశేఖర్ హాయిగా తన బాడీని కదల్చకుండా బెడ్ పైనే తొంగున్నాడు. అయితే ఇంకా ఆట ఉంది. ఇది మొత్తం 3 రోజుల ఆట. ఇక ఎంత బోర్ కొడుతుందనేది ఒక మాటలో చెప్పాలంటే బోర్ బోరర్ బోరెస్ట్. పైగా సుహేల్, మెహబూబ్, అఖిల్ వీళ్ళ ముఖాలు చూస్తేనే కాస్తంత నీరసం వచ్చేస్తుంది. ఇక ఈ విషయం బహుశా బిగ్ బాస్ కు తెలిసినట్టు లేదు. కానీ నాగార్జున మాత్రం ఈసారి కోటింగ్ మామూలుగా ఇచ్చుకోడు. ముఖ్యంగా సుహేల్ కి ఒక రేంజ్ లో పడిపోతుంది అన్నది చూస్తేనే అర్థమైపోతుంది. మరి ఈ గేమ్ లో మీకు అర్థమైంది ఏమిటో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.